ఉదయం 6:30కి మిరియాలు బెల్లం కషాయం సేవించడం జరిగింది. వేడి వేడి బెల్లం మిరియాల కషాయం ఈ చల్లటి వాతావరణంలో వెచ్చదనాన్ని ఇచ్చింది, హాయి అనిపించింది. ఉదయాన్నే ఈకో వాకింగ్లో భాగంగా కర్ణాటక బోర్డర్లోకి, అదేనండి పక్కనే ఉన్న కర్ణాటక సరిహద్దుల్లోకి వాకింగ్కి వెళ్ళారు. ఈకో వాకింగ్కి వెళ్ళాము. అటు కర్ణాటక, ఇటు ఏపీ, అటు తమిళనాడు, మూడు రాష్ట్రాల సరిహద్దుల మధ్య వాకింగ్ పొద్దున్నే ఓ అందమైన అనుభూతి. నమస్కారం. అగస్త్య ఫౌండేషన్లో జరుగుతున్న కన్స్ట్రక్టివిజం ట్రైనింగ్ 3వ రోజు కార్యక్రమాలపై డాక్యుమెంటేషన్ వీడియోకి స్వాగతం. డే 3 ఉదయాన్న ఈకో వాకింగ్తో శుభారంభమైంది. డే 3 బ్రేక్ఫాస్ట్లో 2 వడలు, వీట్ ఉప్మా అందించడం జరిగింది. దాంతోపాటు వడ కోసం చట్నీ, చక్కటి రుచికరమైన చట్నీ కూడా అందించారు. యమ్మీ, డెలీషియస్, వెరీ టేస్టీ, హైజీనిక్ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్, వెరీ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. వీ ఎంజాయ్డ్ అలాట్ దిస్ బ్రేక్ఫాస్ట్ టుడే అండ్ డే 3 సెషన్. వెరీ బ్యూటిఫుల్ బిగినింగ్ ఫర్ డే 3 ట్రైనింగ్. సిసిటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటగా అగస్త్య ఇన్స్ట్రక్టర్ ఆయేష గారు ఐ మోడల్ని ఏ విధంగా తయారు చేయాలో వివరించారు. వారు వివరిస్తుండగా మేమంతా కూడా ఐ మోడల్ని ప్రిపేర్ చేశాము. ఈ ఛానల్ తీసుకున్న తర్వాత ఈ 9 తీసుకున్నారా, ఈ 9 కరెక్ట్ గా ఇక్కడ అందరూ చూసినట్లయితే ఈ ఇక్కడ బ్యాక్ సైడ్ పేస్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ పేస్ట్ చేసి ఈ ఆడిటరీ నర్వ్ కి కరెక్ట్ గా టచ్ అయ్యే విధంగా పేస్ట్ చేయాలి. సో హ్యూమన్ ఇయర్ కంప్లీట్ చేశారు. సో యూ కెన్ గో ఫర్ ద టీ బ్రేక్ నౌ. వెళ్ళేసి వస్తే ఒక ఫిజిక్స్ మోడల్ చేద్దాం లైట్ టాపిక్. టీ బ్రేక్లో వేడి వేడి టీతో పాటు పోషకాలున్న మేరీగోల్డ్ బిస్కెట్లు అందించారు. వాటిని ఆస్వాదించిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని మేమంతా కూడా మళ్ళీ తరగతుల్లోకి ప్రవేశించాము. ఇన్సైడ్ సైన్స్, అవుట్సైడ్ బ్యూటీ అండ్ బ్యూటీ విత్ ఇన్ ది సైన్స్. కాంతి కిరణాలు కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఏ విధంగా ప్రయాణం చేస్తాయి, ఆ కాన్కేవ్ లెన్స్ ద్వారా ఏ విధంగా ప్రయాణం చేస్తాయి అనేది ఒక ప్లాస్టిక్ బాక్స్తో తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ యానకం ఉపయోగించి జయకుమార్ గారు మాకు వివరించారు. సో పాత ఇళ్లలో చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుంచి వచ్చింది లైట్ వచ్చింది మనకు అందులోనే పని చేస్తున్నాం. కనిపిస్తుంది రిఫ్లెక్షన్, బట్ మీకు ఏదో డాట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ
దీని మీద మిర్రర్ మీద డాట్ లాగా కనిపిస్తుందా? లైన్ వచ్చేస్తుంది, బట్ ఇక్కడ మాత్రం డాట్ లాగా ఉంది, అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఈ లెన్స్ లెస్ కన్వర్జ్ కన్వర్జ్ అవుతుంది, ఇక్కడ డైవర్జ్ అవుతుంది అన్నమాట. ఇది కాన్వెక్స్ ఆ ఫస్ట్ ది. అవునండి, ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ అండి. ఫస్ట్ ది కాన్కేవ్, మీ వైపు ఉండే కాన్కేవ్ మేడం. సో నా లెఫ్ట్ సైడ్ వచ్చింది కాన్కేవ్ అండి, ఇది కాన్వెక్స్ అండి. ఓకే, ఇది మీ దాంట్లో కూడా వస్తుందండి, మీరు చేయొచ్చు. ఇది సార్ ఒక్క నిమిషం ఉండండి, ఇది ఏంటి సార్? ఇంకోటి సార్ బాబు ఇలా షేర్ చేయండి. సో ఇప్పుడు నేను ఒకే లేజర్ వేస్తున్నా అండి. సో సెంటర్ కి వెళ్ళతే స్ట్రైట్ గానే వెళ్తుంది, మళ్ళీ చేయమంటే మళ్ళీ బెండింగ్ అవుతుంది, మళ్ళీ ఇది సెంటర్ కి కన్వర్జ్ అవుతుంది, మళ్ళీ సెంటర్ కి వెళ్తే స్ట్రైట్ గా వెళ్తుంది, మళ్ళీ మరొక సైడ్ కి వెళ్తే కన్వర్జ్ అవుతుంది సెంటర్ కి. సో ప్యారల రేస్ పొందుతుంటే కన్వర్జ్ అవుతుంది, ఇదే విధంగా కాన్కేవ్ లో వేస్తే డైవర్జ్ అవుతుంది. ఓకే, అనంతరం సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ వాటి యొక్క మాలిక్యూల్స్ బాండ్స్ ఏ విధంగా ఉంటాయో పిల్లలకి స్పష్టంగా అర్థం కావడం కోసం స్టీల్ బార్స్ తో ఒక మోడల్ని తయారు చేశాము. ఇలా మరికొన్ని మోడల్స్ తయారు చేసిన తర్వాత భోజన సమయం కావడంతో భోజనానికి బయలుదేరాము. మధ్యాహ్న భోజనంలో అన్నం, చపాతి, పప్పు, మసాలా శనగల కూరతో పాటు సాంబారు, అప్పడం, పాయసం వడ్డించారు. ఎంతో పరిశుభ్రంగా, ఎంతో రుచికరంగా, ఇంట్లో వండినట్టుగా వండిన ఆహారాన్ని ఆస్వాదించాము. హోమ్లీ మీల్స్ చక్కగా ఆస్వాదించాము. సాయంత్రం స్నాక్స్ బ్రేక్ టైంలో వేడివేడి రుచికరమైన గురుగులు తాలింపు, భేల్పూరి వంటి స్నాక్స్ని అందించడం జరిగింది. బెస్ట్ ఉపాధ్యాయులంతా కూడా టీ బ్రేక్లో టీని, స్నాక్స్ని ఆస్వాదించడం జరిగింది. టీ బ్రేక్ అనంతరం మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇన్స్ట్రక్టర్ విజయశాంతి గారు స్కెలెటన్ని ఏ విధంగా అసెంబుల్ చేయాలో వివరించారు. అది హోల్ ఉంది, కొట్టండి మీరు. ఇది మధ్యలో మేడం మీరే తీసుకుని కొట్టండి. హోల్ అది హోల్ కదా సార్? అవును మేడం, రైట్ కొట్టండి మీరు. ఎస్ హ్యామర్ ఇవ్వండి చాలు మేడం, కింద పగిలిపోతాయి. ఓకే అంతే అండి సార్, ఇవ్వండి సార్, ఇన్సర్ట్ చేయండి, పెట్టండి అటు పక్క. పర్లేదు పర్లేదు పర్లేదు, దీన్ని పట్టుకు, దీన్ని పట్టుకునేసి దాన్ని పెట్టండి హోల్లోకి, ఇన్సర్ట్ చేయండి. లేదు డైట్ ఇన్సర్ట్ చేయండి అంతే, జస్ట్ అదమండి. వచ్చిందా పంచే మేడం, సెంటర్లో పెట్టి ప్రెస్ చేయండి అంతే, వచ్చిందా? సో వెనకాల పక్క, వెనకాల పక్క చూపేయండి, వచ్చిందా? ఈ పక్క మరొకటి పెట్టేసి ఇన్సర్ట్ చేయడం అంతే. ఇంకో పార్ట్ పెట్టాలి కదండి, ఇంకో పార్ట్ పెట్టాలి, ఇంకో పార్ట్ లేదండి. తరగతులు ముగిసిన అనంతరం ఆర్ట్ ల్యాబ్ సందర్శనకి బయలుదేరాము. ఆర్ట్ ల్యాబ్ సందర్శన,
ఆర్ట్ గ్యాలరీ విజిట్. భవనం ముందరి గోడ మీదనే చాలా వాటర్ పెయింట్స్ని వాల్ మీద డిస్ప్లే చేశారు, ఎగ్జిబిట్ చేశారు. లోపలికి ప్రవేశిస్తే ఈ విధంగా అద్భుతమైన ఎన్నో కళాఖండాలు మనకి లోపల కనిపిస్తున్నాయి. వేరుశనగ తుక్కులతో పైపొరలతో పెద్ద వేరుశనగ కాయల్ని తయారు చేశారు. సౌర కుటుంబం పెయింటింగ్స్, టేబుల్స్ మీద పెయింటింగ్స్, లీవ్స్తో పెయింటింగ్స్, లీవ్స్ని అచ్చులుగా ఉపయోగించి పెయింటింగ్ చేశారు. కప్ప వాటర్ పెయింటింగ్ ఫ్రాగ్, సన్ మేబీ ఫ్లవర్, చక్కటి పాత ఇనుప వస్తువులు, నీలి వర్ణాల అందమైన కళాఖండాలని రూపొందించారు. అలాగే వేర్లు చెక్కలతో అందమైన పక్షి బొమ్మల్ని, పక్షి ఆకారాలని సృష్టించారు. అద్భుతంగా అందంగా ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ మీద వాటర్ పెయింట్స్ వేసి ఒక ట్రీని సృష్టించడం జరిగింది. ఆ ట్రీ ముందు స్త్రీలు ఇక్కడ, అలాగే గోడల మీద రాళ్లతో కొలాజ్ ఆర్ట్, దీన్ని కొలాజ్ ఆర్ట్ అంటారు. పేపర్ ముక్కలతో ఈ విధంగా చిత్రలేఖనం, ఓ చిత్రాన్ని సృష్టించడం కొలాజ్ ఆర్ట్. బహుశా ఇప్పుడు పనిచేయట్లేదు అనుకుంటా. ఒక వ్యక్తి గిటార్ వాయిస్తున్నాడు. ఇది దుక్తూ ఉంటే ఆయన గిటార్ వాయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పక్షి, అలాగే చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా, సృజనాత్మకంగా రూపొందించిన కళాఖండాలు. ఇవన్నీ కూడా దారాలతో రంగుల్ని ఉపయోగించి తయారు చేసిన చిత్రలేఖనం, గీతలతో బొమ్మలు, స్కెచెస్తో, క్రయాన్స్తో గీసినటువంటి బొమ్మలు ఇది. ఆకులతో రూపొందించిన బొమ్మలు, కొలాజ్ ఆర్ట్. వావ్, ఒక మినియేచర్ విలేజ్ని సృష్టించారు. సహజంగా కనిపించేలాగా మట్టి, కృత్రిమ మొక్కల్ని ఉపయోగించి ఒక మినియేచర్ విలేజ్ని సృష్టించారు. చాలా అద్భుతంగా, వాస్తవికంగా కనిపిస్తూ ఉంది.
పసందైన కూరలతో పసందైన వంటకాలతో చక్కని రుచికరమైన శుచికరమైన ఆరోగ్యకరమైన మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించడం జరిగింది. ఈ రాత్రి భోజనంలో అన్నం, పులిహోర, పెసరపప్పు, అలాగే పప్పు, సాంబారు, అప్పడం వడ్డించడం జరిగింది. రాత్రి భోజనానంతరం మిత్రులు సరదాగా ఈ వాకిట్లో ఉన్నటువంటి చెస్ బోర్డు దగ్గర చెస్ ఆడారు. పచ్చని చెట్లు, చెట్లతో నిండిన కొండలు, చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్స్ట్రక్టివ్ విజన్పై అద్భుతమైన శిక్షణ నిర్వహించి చక్కని అకామిడేషన్, రుచి శుచి మరియు పోషకాలు గల అమ్మ చేతి వంట లాంటి ఆహారం ఏర్పాటు చేసిన శిక్షణ సమన్వయకర్త శ్రీ నాగరాజు గారికి, విజ్ఞాన శాస్త్ర భావనలను అద్భుతంగా అత్యద్భుతంగా వివరించిన ఏడీ శ్రీ రవీంద్రనాథ్ గారికి, టీచర్ ట్రైనింగ్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ మంజునాథ్ గారికి, కన్స్ట్రక్టివిజం భావనలని నమూనాల తయారీ విధానాల గురించి ప్రయోగపూర్వకంగా అత్యంత ఆసక్తికరంగా వివరించిన ఇన్స్ట్రక్టర్స్ శ్రీ జయకుమార్, శ్రీమతి విజయశాంతి, శ్రీమతి ఆయేష గారికి, మొబీనా గారికి మా రెండవ బ్యాచ్ జీవశాస్త్ర ఉపాధ్యాయుల హృదయపూర్వక కృతజ్ఞతలు.